ఎక్కువగా బాధపడుతున్నాను. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒక పట్టాన మారకుండా దీర్ఘకాలం వేధిస్తుంటాయి. సమస్యను ఖచ్చితంగా నిర్ధారణ చేసి సరైన మందులు వాడుతుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నయమవుతుంది. మీరు చాలా ఏళ్లుగా ఫంగస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా? మీరు ముందుగా చర్మ నిపుణులని కలిసి సమస్యను నిర్ధారణ చేసుకోవడం ముఖ్యం. ఇది చాలా తేలికైన పరీక్ష. ఇన్ఫెక్షన్ ఉన్న చోట చర్మం మీద పొలుసులను తీసి మైక్రోస్కోప్ తో పరిశీలిస్తే ఫంగస్ ఆనవాలను బయటపడతాయి. దీన్ని బట్టి డాక్టర్లు మందులు ఇస్తారు. మీరు వాడుతున్న మందు ఫంగల్ ఇన్ఫెక్షన్ కు తగ్గించేదే అయినా డాక్టర్ సలహాలతో తీసుకుంటున్నట్లు కనబడడం లేదు. ఎందుకంటే మీరు అంటే పెద్దవాళ్లకు ఆ మోతాదు సరిపోదు. గజ్జల వంటి చోట్ల చర్మ సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి మందుల దుకాణానికి వెళ్లి సొంతంగా మందులు కొనుక్కొని వాడుతుంటారు. మీరు అలాగే చేస్తున్నారని అనిపిస్తుంది. ఇది మంచిది కాదు. డాక్టర్ను సంప్రదిస్తే మందు మోతాదు పెంచొచ్చు. ఇప్పటికే ఫలితం కనపడకపోతే ఇతరత్ర మందులను సూచిస్తారు. వీటిని తీసుకోవడంతో పాటు లోతుస్తులను ఉతికిన తర్వాత గంటసేపు వేడి నీళ్ళలో నానబెట్టాలి. ఇతరులు వాడిన సబ్బులు దువ్వెనలు వంటివి వాడకూడదు. గోళ్లు పెరగకుండా ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.